గుడ్ న్యూస్ చెప్పినటువంటి కేసీఆర్ పదిహేను వందల రూపాయలు మే నెలలో కూడా వేస్తాం ఇంటి కిరాయిలు వసూలు చేయొద్దు స్కూల్ ఫీజులు పెంచొద్దు కేంద్రం ఇచ్చినటువంటి సడలింపుల్ని పాటించొద్దని క్యాబినెట్ నిర్ణయించిందనేసి మనకు తెలియచేయడం జరిగింది మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంబడే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి లాక్డౌన్ మే ఏడు దాకా ఉంటుందని కేంద్రం ఇచ్చినటువంటి సడలింపుల్ని పాటించబోమని ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది పన్నెండు కిలోల బియ్యం పదిహేను వందల రూపాయలు తెల్ల రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో వాళ్ళకి ఫ్రీగా ఇస్తామనేసి కుటుంబానికి పదిహేను వందలు చెల్లిస్తాం వలస కూలీలు కూడా పన్నెండు కేజీల బియ్యం కుటుంబానికి పదిహేను వందలు ఇస్తాం మే నెలలో రేషన్ బియ్యంను ఫస్ట్ వీక్లోనే అందజేయాలని అధికారులను ఆదేశించినట్లుగా ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది అదేవిధంగా కిరాయిలు వసూలు చేయొద్దు అనేసి రాష్ట్రంలో అధ్యయనుల ఓనర్లు మార్చి ఏప్రిల్ మే నెలలకు సంబంధించినటువంటి కిరాయిలు వసూలు చేయొద్దు డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఆదేశాలు జారీ చేస్తున్నాం ఎవరైనా ఓనర్లు కిరాయిదారులను ఇబ్బంది పెడితే వందకి డైల్ చేయాలనేసి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామనేసి ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ప్రెస్ మీట్లో ఈ విధంగా అన్ని వివరాలు తెలియజేయడం జరిగింది కేంద్రం ఇచ్చినటువంటి సడలింపులని పాటిస్తే ఇంకా ఈ కరోనా కేసులు పెరిగిపోతాయనేటువంటి ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించడం అనేది జరిగింది ఇదే కాకుండా స్కూల్ ఫీజులు పెంచొద్దు స్కూళ్ళలోనూ ఈసారి పెంచు ఫీజులు ఏవైతే ఉంటాయో అవి పెంచొద్దు ట్యూషన్ ఫీజు తప్ప మిగతా ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దనేసి ట్యూషన్ ఫీజులు కూడా ఈ నెలకు మినహాయింపునివ్వాలని ఏ నెలకు ఆ నెల వసూలు చేయాలనేసి స్టూడెంట్లను తల్లిదండ్రులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామనేసి ప్రెస్ మీట్లో ఈ విధంగా తెలియజేయడం అనేది జరిగింది ఉద్యోగులకు మాత్రం ఈ నెల కూడా సగం జీతాలే ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాభై శాతం కోట కోత విధించడం జరిగింది పెన్షనర్లకు మాత్రం డెబ్బై శాతం చెల్లిస్తామనేసి తెలియజేసింది అదేవిధంగా రంజాన్ మాసం ఉన్నప్పటికీ హిందువులు క్రిస్టియన్ పండుగలైనా సరే మే నెల ఏడవ తారీఖు వరకు ఎలాంటి సామూహిక ప్రార్థనలకు అనుమతించమన్నట్లుగా గుళ్ళు అన్ని మూసేసినాం కాబట్టి ఏవి తెరిచి ఉంచబడవు కాబట్టి అందరూ సహకరించాలనేసి సామూహిక ప్రార్థన లేట్టి పరిస్థితుల్లో చేయొద్దనేసి ప్రెస్ మీట్లో తెలియజేయడం అనేది జరిగింది ఈ విధంగా అందరికీ విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ పోలీసులకు మాత్రం టెన్ పర్సెంట్ ఎక్కువగా వేతనాలు ఇస్తున్నట్లుగా కూడా ప్రకటించడం అనేది జరిగింది ఈ విధంగా అందరూ మళ్ళీ మే ఐదున క్యాబినెట్ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకునేంత వరకు ఇవి అమల్లో ఉంటాయనేసి ఆయన ప్రెస్ మీట్లో తెలియజేయడం అనేది జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కనుక ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంబడి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి